హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ యువర్ లెక్కల మాస్టర్ హరగోపాల్. ఈ వీడియోలో ఎన్ఎంఎంఎస్ శాట్ పేపర్లో మ్యాథ్స్ కింద మనకి డిఫరెంట్ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాంటి ఎక్స్పెక్ట్ చేసే కాన్సెప్ట్స్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్. ఈ టాపిక్ మనకి 8th క్లాస్లో కూడా వచ్చింది. డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. అయితే జస్ట్ సింపుల్ కాన్సెప్ట్స్తో ఒక ఇన్నోవేటివ్ ప్రాబ్లం ఇంట్రొడ్యూస్ అయిపోతున్నాను మీకు. జస్ట్ స్క్వేర్ నంబర్స్ అంటే ఏంటి, వాటి స్క్వేర్ రూట్స్, ఎలాంటి క్యాలిక్యులేషన్స్ లేకుండా మీరు జస్ట్ గుర్తు పెట్టుకోగలిగితే చాలు. ఇలాంటి క్వశ్చన్స్ చాలా చేయొచ్చు. జస్ట్ హ్యావ్ అ లుక్ హియర్. స్క్వేర్ రూట్ ఆఫ్ 20 ఇంటూ అగైన్ స్క్వేర్ రూట్ ఆఫ్ 175 డివైడెడ్ బై అగైన్ స్క్వేర్ రూట్ ఆఫ్ 53 మైనస్ అగైన్ స్క్వేర్ రూట్ ఆఫ్ 11 ప్లస్ అగైన్ స్క్వేర్ రూట్ ఆఫ్ 25. మీరు ఒక్కసారి జాగ్రత్తగా చూస్తే ఒకటే ప్రాబ్లంలో మీకు డిఫరెంట్ స్క్వేర్ రూట్స్ కనపడుతున్నాయి. అండ్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఆల్ ద 4 డిఫరెంట్ ఆపరేషన్స్ కూడా విత్ ఇన్ ద స్క్వేర్ రూట్సే కనపడుతున్నాయి. ఈ ఎంటైర్ ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ కనుక్కోమంటున్నారు. చాలామంది చూడగానే కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. జస్ట్ మీకు 1 to 20 or 25 వరకు ఉండే నెంబర్స్ యొక్క స్క్వేర్స్ తెలిస్తే చాలు. అంటే 1 square 1 అవుతుంది, 2 square 4 అవుతుంది, 3 square 9 అవుతుంది. ఈ స్క్వేర్స్ అండ్ వాటి స్క్వేర్ రూట్స్ తెలిస్తే చాలు, చాలా ఈజీగా ఈ ప్రాబ్లం చేయొచ్చు. సో లెట్ మీ రిపీట్ ద క్వశ్చన్. స్క్వేర్ రూట్ ఆఫ్ 20 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 175 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 53 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 11 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 25. ఒక బిగ్ ఎక్స్ప్రెషన్ కనబడుతుంది. టోటల్గా మనకి 5 డిఫరెంట్ స్క్వేర్ రూట్స్ ఉన్నాయి. మనం ఇక్కడ సింపుల్ థింగ్తో మొదలు పెడతాం. చివరిలో చూస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ 25 కనబడుతుంది. ఈ ఎక్స్ప్రెషన్ ఇలాగే పైకి తీసుకుని ఈ ఎంటైర్ ఎక్స్ప్రెషన్ రాస్తున్నాను. బట్ చివరిలో ఏదైతే స్క్వేర్ రూట్ ఆఫ్ 25 ఉందో, 25 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 25 5 అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం పాజిటివ్ వాల్యూస్ మాత్రమే కన్సిడర్ చేస్తాం. సో ఇక్కడ చూడండి, స్క్వేర్ రూట్ ఆఫ్ 25 5తో రీప్లేస్ చేస్తున్నాను. సో సేమ్ ఎక్స్ప్రెషన్ 11 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 25 దగ్గర స్క్వేర్ రూట్ ఆఫ్ 25ని 5తో రీప్లేస్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, మీకు స్క్వేర్ రూట్ ఆఫ్ 11 ప్లస్ 5 అని వచ్చింది. 11 ప్లస్ 5 ఏమవుతుంది, 16 అవుతుంది. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 11 ప్లస్ 5ని స్క్వేర్ రూట్ ఆఫ్ 16 రాసుకుంటాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 16 అనేది చాలా సింపుల్ వాల్యూ, 4 అని తీసుకుంటున్నాం. ఇక్కడ నేను ఓన్లీ పాజిటివ్ స్క్వేర్ రూట్స్ మాత్రమే తీసుకుంటున్నాను. సో ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 16 అనేది 4 అవుతుంది. ఓకే, 4 రాశాను. సో మీరు ఒకసారి చూడండి, 53 మైనస్ 4 అని కనబడుతుంది. ఈ ఎంటైర్ థింగ్ మళ్ళీ స్క్వేర్ రూట్లో ఉంది. 53 నుంచి 4 పోతే 49 అవుతుంది. 49 కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 49 అనేది నేను మళ్ళీ 7గా రీప్లేస్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఏమొచ్చింది చూడండి, 175 డివైడెడ్ బై 7 అని వచ్చింది. 175 డివైడెడ్ బై 7 అవుతుంది, 25 అవుతుంది. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 25 ఇక్కడ వచ్చేసి మనకేముంది, 20 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 25 మళ్ళీ ఎంటైర్ థింగ్కి స్క్వేర్ రూట్ ఉంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 25 అనేది 5 అవుతుంది. 5 into 20 అనేది 100 అవుతుంది. 100కి స్క్వేర్ రూట్ వేస్తే 10 అవుతుంది. సో వాళ్ళు ఇచ్చిన బిగ్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో, ఈ ఎంటైర్ ఎక్స్ప్రెషన్ వాల్యూ 10 అవుతుంది. మీరు ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, జస్ట్ కాస్త ఇన్నోవేటివ్గా ఫ్రేమ్ చేసిన క్వశ్చన్ ఇది. మీరు ఇన్సైడ్ ద స్క్వేర్ రూట్స్ కూడా ఆల్ ద బేసిక్ ఆపరేషన్స్ కనబడుతున్నాయి. ఎలాంటి బిగ్ క్యాలిక్యులేషన్స్ లేకుండా, అంటే స్క్వేర్ రూట్స్ కనుక్కోవడానికి మీరు ఒక 20 to 25 నెంబర్స్ వరకు స్క్వేర్ రూట్స్ని వితౌట్ క్యాలిక్యులేషన్ మీరు గుర్తుపెట్టుకోగలిగితే ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో మై డియర్ చిల్డ్రన్, అండర్ స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్ ఇలాంటి ఇన్నోవేటివ్ ప్రాబ్లమ్స్ కూడా మీరు ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్స్లో ఫేస్ చేయాల్సి రావచ్చు, అలాగే ఎక్స్పెక్ట్ చేయాల్సి రావచ్చు. హోప్ దిస్ స్మాల్ ప్రాబ్లమ్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మనం నెక్స్ట్ వీడియోలో మరొక ఇంపార్టెంట్ ప్రాబ్లంతో మళ్ళీ మీట్ అవుతాం. అంతవరకు టేక్ కేర్, బై బై. యువర్ లెక్కల మాస్టర్ హరగోపాల్.